నేర్చుకుంది. హీటా ఫార్మేషన్ నేర్చుకున్నామా? హీటా ఫార్మేషన్ అంటే వి హావ్ టు గెట్ హౌ మెనీ మోల్స్, వన్ మోల్ ఆఫ్ ప్రొడక్ట్ రా, వి హావ్ టు గెట్ వన్ మోల్ ఆఫ్ ప్రొడక్ట్. ఓకే, డెల్టా హెచ్ ఆఫ్ ఫార్మేషన్ అనేది ఇట్ మే బి పాజిటివ్ ఆర్ ఇట్ మే బి నెగటివ్. పాజిటివ్ ఉండొచ్చు, నెగటివ్ ఉండొచ్చు. నెక్స్ట్ హీట్ ఆఫ్ కంబషన్ అమ్మా. హీట్ ఆఫ్ కంబషన్ అంటే వన్ మోల్ ఆఫ్ కాంపౌండ్ రా, వన్ మోల్ ఆఫ్ కాంపౌండ్ బర్న్టింగ్ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ రా, వన్ మోల్ ఆఫ్ కాంపౌండ్ బర్న్టింగ్ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ అమ్మా. ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ హీట్ ఆఫ్ కంబషన్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్ రా, ఈజ్ ఆల్వేస్ నెగటివ్. ఓకే, ఇవి నిన్న నేర్చుకున్నామమ్మా మనం. ఇవాళ మనం నేర్చుకునేది ఏంట్రా అంటే హీట్ ఆఫ్ సొల్యూషన్ రా. హీట్ ఆఫ్ సొల్యూషన్, వాట్ ఈ మీన్ బై హీట్ ఆఫ్ సొల్యూషన్? ద అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్ ఆర్ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ రా. అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్ ఆర్ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ when one mole of solute amma, when one mole of solute dissolved in excess of solvent ra, excess of solvent lo dissolve chesinappudu the amount of heat liberated or amount of heat liberated or absorbed is called as heat of solution. Definition paranga amount of heat liberated or absorbed when one mole of solute is dissolved in excess of solvent. Kani heat of solution ela kanukuntam sir ante heat of solution of any compound will be equal to sum of lattice energy plus hydration energy. Heat of solution is equal to lattice energy plus hydration energy amma. Ma lattice energy ikkada positive value untadra and hydration energy negative ra. లాటిస్ ఎనర్జీ అంటే ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జర్వ్ టు బ్రేక్ 1 మోల్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ అయాన్స్ రా, 1 మోల్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ని విడగొడడానికి కావాల్సిన ఎనర్జీ. ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ 1 మోల్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ఇంటూ అయాన్స్. హైడ్రేషన్ ఎనర్జీ అంటే ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లిబరేటెడ్ వెన్ ఎన్ అయాన్ ఇస్ సరౌండెడ్ బై వాటర్ మాలిక్యూల్. ఒక అయాన్ చుట్టూ వాటర్ మాలిక్యుల్ సరౌండ్ అయినప్పుడు లిబరేట్ అయిన ఎనర్జీని హైడ్రేషన్ ఎనర్జీ అంటారమ్మా. అండ్ 1 మోల్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ని విడగొడటానికి ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ 1 మోల్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ఇస్ కాల్డ్ యాజ్ లాటిస్ ఎనర్జీ. హీట్ ఆఫ్ సొల్యూషన్ అంటే లాటిస్ ఎనర్జీ ప్లస్ హైడ్రేషన్ ఎనర్జీ రా, లాటిస్ ఎనర్జీ ప్లస్ హైడ్రేషన్ ఎనర్జీ. మనకి జనరల్ గా జనరలీ ఇఫ్ హీట్ ఆఫ్ సొల్యూషన్ హీట్ ఆఫ్ సొల్యూషన్ పాజిటివ్ అనుకోమ్మా. హీట్ ఆఫ్ సొల్యూషన్ పాజిటివ్, పాజిటివ్ అంటే లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్ర, లాటిస్ ఎనర్జీ ఎక్కువ. ఓకే, హీట్ ఆఫ్ సొల్యూషన్ పాజిటివ్ అయితే యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, టెంపరేచర్ పెరిగే కొద్ది సాల్యుబిలిటీ ఆఫ్ దట్ సొల్యూట్ ఆర్ సాల్యుబిలిటీ ఆఫ్ దట్ సాల్ట్ ఇంక్రీజెస్ అమ్మా. హీట్ ఆఫ్ సొల్యూషన్ పాజిటివ్ వస్తే ఒక సాల్ట్ యొక్క హీట్ ఆఫ్ సొల్యూషన్ పాజిటివ్ అయితే టెంపరేచర్ పెరిగే కొద్ది సాల్యుబిలిటీ పెరిగిద్దా. అకార్డింగ్ టు లీ చాక్లియర్ డెల్టా హెచ్ పాజిటివ్ అంటే ఎండోధర్మిక్, ఫర్ ఎండోధర్మిక్ రియాక్షన్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఆల్సో ఇంక్రీజెస్. అకార్డింగ్ టు లీ చాక్లియర్ ప్రిన్సిపల్ ప్రకారం ఎండోధర్మిక్ కి టెంపరేచర్ పెంచే కొద్ది సాల్యుబిలిటీ పెరిగిద్దా. అలాగే ఇఫ్ హీట్ ఆఫ్ సొల్యూషన్ ఈస్ నెగటివ్, హీట్ ఆఫ్ సొల్యూషన్ నెగటివ్ అనుకోమ్మా, అలాంటి వాటికి ఏంట్రా అంటే యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ టెంపరేచర్ పెంచే కొద్ది సాల్యుబిలిటీ డిక్రీజెస్ అమ్మా, సాల్యుబిలిటీ డిక్రీజెస్ జనరల్ గా చెప్తారు. కానీ యాక్చువల్ గా చెప్పాలంటే అమ్మా మనకి పాజిటివ్ అంటే లాటిస్ ఎనర్జీ ఎక్కువే ఉండాలి కదా. సపోజ్ ఇఫ్ లాటిస్ ఎనర్జీ ఈస్ greater than hydration energy ra,
అలాంటి సాల్ట్స్ ఇన్సాల్యుబుల్ సాల్ట్స్ అంటారు కానీ అలాంటి వాటికి యాస్ టెంపరేచర్ ఇంక్రీజెస్ సాల్బిలిటీ పెరుగుద్ది అని మామూలుగా అయితే ఇన్సాల్యుబుల్ రా కానీ టెంపరేచర్ పెరిగే కొద్ది సాల్బిలిటీ పెరిగింది అని సార్ గుర్తుంచుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు సాల్ట్ డెల్టా హెచ్ సొల్యూషన్ పాజిటివ్ అయితే పెంచే కొద్ది పెరిగింది రైటే పాజిటివ్ అవ్వాలంటే లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంది జనరల్ గా లాటిస్ ఎనర్జీ పెరిగే కొద్ది ఇన్సాల్యుబిలిటీ తగ్గిపోయిదిరా కానీ లాటిస్ ఎనర్జీ గ్రేటర్ దెన్ హైడ్రేషన్ ఎనర్జీ అంటే ఇన్సాల్యుబుల్ బట్ ఫర్ దట్ సాల్ట్స్ ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ సాల్యుబిలిటీ ఆల్సో ఇంక్రీజెస్ ఇఫ్ లాటిస్ ఎనర్జీ ఇస్ లెస్ దెన్ హైడ్రేషన్ ఎనర్జీ ద సాల్ట్స్ ఆర్ సెట్ టు బి మోర్ సాల్యుబుల్ మామూలుగానే కరిగిపోతా ఉంటుందిరా మళ్ళీ టెంపరేచర్ పెంచే కొద్ది రివర్స్ అవుతా ఉంటది అని చెప్తారమ్మా ఇది ఒకటి థిరీ పార్ట్ అలా కాకుండా ఇంకోటి ఉందమ్మా ఇంటిగ్రల్ హీట్ ఆఫ్ సొల్యూషన్ ఆర్ సాల్వెంట్ అంటారు ఇంటిగ్రల్ హీట్ ఆఫ్ సొల్యూషన్ రైటమ్మా పదం ఇంటిగ్రల్ హీట్ ఆఫ్ సొల్యూషన్ వాట్ ఈ మీన్ బై ఇంటిగ్రల్ హీట్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ సొల్యూట్ అమ్మా ఇంటిగ్రల్ హీట్ ఆఫ్ సొల్యూషన్ అంటే డెల్టా హెచ్ ఆఫ్ సొల్యూషన్ బై వెయిట్ ఆఫ్ సొల్యూట్ రా ఇంటిగ్రల్ హీట్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఈ ఫార్మ్ లో గుర్తుంచుకోవాలరా డైరెక్ట్ గా అడుగుతాడమ్మా ఇంటిగ్రల్ హీట్ ఆఫ్ సొల్యూషన్ ఓకే ఇది ఒకటి సో హీట్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఇది మనం చూసుకుంటామమ్మా హీట్ ఆఫ్ సొల్యూషన్ కనుక్కోవాలంటే లాటిస్ ఎనర్జీ మైనస్ లాటిస్ ఎనర్జీ ప్లస్ హైడ్రేషన్ ఎనర్జీ లాటిస్ ఎనర్జీ పాజిటివ్ లో ఉంటదమ్మా హైడ్రేషన్ ఎనర్జీ నెగిటివ్ లో ఉంటది సో దాన్ని బట్టి టెంపరేచర్ ఎఫెక్ట్స్ ఏంటి అని చెప్తారమ్మా ఓకే చూసుకోండి ఒక్కసారి ఓకేరా రైటా రైట్ నెక్స్ట్ అలా కాకుండామా ఇంకా చిన్న చిన్నరా మీకు చిన్న చిన్న తెలిసే ఉంటాయి ఓకే జస్ట్ డెఫినేషన్ అంటే హెడ్డింగ్ పెడతాం తప్ప లోపల మనకు అంత అవసరం లేదా అంటే చిన్న చిన్న మీకు తెలిసినయ్యారా హీట్ ఆఫ్ సబ్లిమేషన్ సబ్లిమేషన్ అంటే ఏంటి ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ వన్ మోల్ ఆఫ్ సాలిడ్ ఇంటూ గ్యాస్ అమ్మా హీట్ ఆఫ్ సబ్లిమేషన్ అంటే ఏంట్రా హీట్ ఆఫ్ సబ్లిమేషన్ అంటాడు హీట్ ఆఫ్ సబ్లిమేషన్ అంటే ఏంటి ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ వన్ మోల్ ఆఫ్ సాలిడ్ ఇంటూ గ్యాస్ వన్ మోల్ ఆఫ్ సాలిడ్ ఇంటూ గ్యాస్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ అంటారు ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటి ఆర్ మెల్టింగ్ సాలిడ్ టు లిక్విడ్ అమ్మా సాలిడ్ టు లిక్విడ్ ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ ఎవాపరేషన్ ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్ లిక్విడ్ టు గ్యాస్ లిక్విడ్ టు గ్యాస్ అలాగే ఎంథాల్పీ ఆఫ్ ట్రాన్సిషన్ అంటారమ్మా ఎంథాల్పీ ఆఫ్ ట్రాన్సిషన్ అంటే కార్బన్ డైమండ్ టు అంటే వన్ ఎల్లోట్రోపిక్ ఫామ్ టు ఎనదర్ ఎల్లోట్రోపిక్ ఫామ్ రా వన్ ఎల్లోట్రోపిక్ ఫామ్ టు ఎనదర్ ఎల్లోట్రోపిక్ ఫామ్ ఇవన్నీ మనకి తెలిసినాయే కదమ్మా రైట్ అలాగే ఎంథాల్పీ ఆఫ్ డిసోసియేషన్ మనకి బాండ్ ఎనర్జీ అంటే నెంబర్ ఆఫ్ బాండ్స్ అంటే ఎక్కువ బాండ్స్ ఉన్నాయనుకోరా నేను చెప్పాను బాండ్ ఎనర్జీ సిహెచ్ ఫోర్ అని అలా చెప్పినప్పుడు యావరేజ్ తీసుకుంటామని చెప్పాం అలా కాకుండా ఒకే ఒక్క బాండ్ ఉంటే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అంటారు మా ఎంథాల్పీ ఆఫ్ బాండ్ డిసోసియేషన్ ఇది మనకి జనరల్ గా రైట్ కానీ మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడిగేది మెయిన్ గా చూడండి మెయిన్ గా మనకి అడిగేది హెస్లా సంబంధించి మెయిన్ గా హెస్లా హెస్లా ఏం చెప్పింది వెదర్ ద రియాక్షన్ టేక్ ప్లేస్ ఇన్ సింగిల్ స్టెప్ వెదర్ రియాక్షన్ టేక్ ప్లేస్ ఇన్ సింగిల్ స్టెప్ ఆర్ వెదర్ రియాక్షన్ టేక్ ప్లేస్ ఇన్ మల్టిపుల్ స్టెప్ మల్టిపుల్ స్టెప్ లో జరిగిన ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఓకే టోటల్ ఎక్స్ వన్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ ప్లస్ ఎక్స్ ఫోర్ ప్లస్ ఎక్స్ ఫోర్ అలా సేమ్
ఇది మన డెఫినేషన్ పరంగా తెలుసు. దాని ఎగ్జాంపుల్ అడుగుతాడా, ఆ ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్, ఇదే కాదురా ఏది అడిగినా చేయాల్సిన పని అదే, చూసుకోండి జాగ్రత్తగా. ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ మనకి ఎగ్జాంపుల్ ఎన్ఏసిఎల్ రా. ఎన్ఏసిఎల్ ఏది ఇచ్చినా సరే ఎన్ఏసిఎల్ గా సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ ఏది తీసుకున్నా నువ్వు చూసుకోవాలి. ఎలాగంటే సోడియం క్లోరైడ్ అడిగాడు, రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను రా చూడండి. సోడియం క్లోరైడ్ అడిగాడమ్మా, సార్ సోడియం క్లోరైడ్ అంటే సోడియం సాలిడ్ ప్లస్ ఆఫ్ సిఎల్ టు గ్యాస్, ఆఫ్ సిఎల్ టు గ్యాస్ గివ్స్ రైజ్ టు ఎన్ఏసిఎల్. ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్, ఈటా ఫార్మేషన్ సాలిడ్, వాడు వాల్యూ ఇస్తాడా, ఈటా ఫార్మేషన్ వాల్యూ ఇస్తాడు. సాలిడ్ నుంచి గ్యాస్ అమ్మా, సాలిడ్ నుంచి గ్యాస్ సబ్లిమేషన్, దాని నుంచి అయాన్ రా, అయాన్ దాని అయనైజేషన్ పొటెన్షియల్. క్లోరిన్ గ్యాస్ నుంచి క్లోరిన్ యాటమ్ డిసోసియేషన్ బై టూ, ఒక డి వాడితే రెండు క్లోరిన్ వస్తాయి, ఆఫ్ సిఎల్ కాబట్టి డి బై టూ. మళ్ళీ సిఎల్ మైనస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అండ్ అయాన్స్ కలిసినప్పుడు వి కాల్డ్ యాజ్ లాటిస్ ఎనర్జీ రా. దీనికి ఇలా రా, వాడు 1, 2, 3, 4, 5, 6 అవుట్ ఆఫ్ 6 5 వాల్యూస్ అడిస్తాడు, 6th వాల్యూ క్వశ్చన్ మార్క్. అలా కాకుండా వాడు ఇంకో ఎగ్జాంపుల్ అడిగాడు రా, ఫార్మేషన్ ఆఫ్ పొటాషియం అయోడైడ్ అడిగాడు, ఫార్మేషన్ ఆఫ్ పొటాషియం అయోడైడ్ అడిగాడు. పొటాషియం అయోడైడ్ అడిగనుకో, పొటాషియం సాలిడ్, అయోడిన్ కూడా సాలిడే రా, అయోడిన్ కూడా సాలిడే, అది ఐడియా రావాలి. అయోడిన్ కూడా సాలిడ్ గివ్స్ రైజ్ టు కేఐ. మరి ఇప్పుడు ఎలాగా, సాలిడ్ నుంచి గ్యాస్ పొటాషియం గ్యాస్ సబ్లిమేషన్, పొటాషియం గ్యాస్ నుంచి పొటాషియం అయాన్, కంపల్సరీగా అయాన్స్ రావాలరా. అయోడిన్ సాలిడ్ నుంచి అయోడిన్ గ్యాస్, అయోడిన్ గ్యాస్ ఇది ఒక సబ్లిమేషన్, అయోడిన్ గ్యాస్ నుంచి అయోడిన్ యాటమ్ డి బై టూ నుంచి అయోడిన్ మైనస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఈ రెండు కలిసి అయోడిన్ సాలిడ్ లాటిస్ ఎనర్జీ. అంతేగాని ఎప్పుడు ఇదే అని కాదురా, వాడు ఇచ్చిన డేటా బట్టి మనం మార్చుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా మన ఫార్మేషన్ మామూలుగా తెలుసు, కానీ లాటిస్ ఎనర్జీ అంటే అయాన్స్ నుంచి రావాలమ్మా. ఇది ఈక్వేషన్ రాయటం రావాలి, లేదు వాడు ఎగ్జామ్లు ఇస్తాడరా ఈక్వేషన్ మొత్తం ఆడిస్తాడు డేటా. ఓకే ఈ వాల్యూస్ అన్ని వాడు ఇస్తాడరా, అవుట్ ఆఫ్ 5 ఉంటే దాంట్లో మనకి మొత్తం 4లో 5లో 4 ఇస్తాడు వాడు క్వశ్చన్ మార్క్. అలాగే ఏదైనా రాయటం రావాలి. అలా కాకుండా ఇంకోసారి ఎలా అడుగుతాడు, సబ్లిమేషన్ అనేది ఎండోధర్మిక్, అయనైజేషన్ ఎండోధర్మిక్, డిసోసియేషన్ ఎండోధర్మిక్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్సోధర్మిక్. ఇందాక సార్ లాటిస్ ఎనర్జీ పాజిటివ్ అని చెప్పాను, బట్ అయాన్స్ నుంచి ఫామ్ అయినప్పుడు నెగిటివ్ రా. ఇందాక చెప్పిన డెఫినేషన్ ఏంటరా అంటే ఇది ఏపి గివ్స్ రైట్స్ టు ఏ ప్లస్ సాల్యుబిలిటీ దగ్గరమో విడగొడతాం, కాబట్టి లాటిస్ ఎనర్జీ పాజిటివ్. రివర్స్ చేశాను కాబట్టి ఇక్కడ లాటిస్ ఎనర్జీ నెగిటివ్ రా, లాటిస్ ఎనర్జీ నెగిటివ్. కన్ఫ్యూజ్ అవద్దమ్మా, జాగ్రత్త చూసుకోండి. సాల్యుబిలిటీ దగ్గర చెప్పేటప్పుడు అయానిక్ కాంపౌండ్స్ ని అయాన్స్ గా విడగొడతాం కాబట్టి ప్లస్ అని చెప్తాం. ఇక్కడ ఫార్మేషన్ దగ్గర అయాన్స్ నుంచి కాంపౌండ్ ఫామ్ అవుతుంది కాబట్టి రిలీజ్ అయిద్దిరా లాటిస్ ఎనర్జీ. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ వెన్ 1 mole ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ఇస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఇట్స్ అయాన్స్, అయాన్స్ నుంచి అవి ఒక్కసారి ఈ ఈక్వేషన్స్ రాయటం ఐడియా ఉండాలమ్మా. ఓకే తర్వాత టెక్నిక్ ఎలా చేయాలి, సమస్య చెప్పాలో చెప్తాను చూసుకుని ఒకసారి. సమస్య ఎలా చేయాలి ఏంటి, అన్నిటి ఒకటే మోడల్ రా, ఒకటే మోడల్ బేసిక్ మోడల్ చెప్తాను చూసుకోండి జాగ్రత్తగా. మామూలుగా అయితే లాస్ట్ ఇయర్ మీకు చెప్పుంటారు సీటా ఫార్మేషన్ అంటే
products minus reactants, combustion అయితే reactants minus products అని ఈ అన్ని చెప్పుంటారు. ఓకే మీకు అది గుర్తుంటే ఓకే సార్, మాకు ఆ టైంలో అలా చెప్పారు గుర్తున్నాయి మాకు. కంబషన్ కి అయితే ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్, ఓకే ఫార్మేషన్ కి అయితే రియాక్టెంట్స్ మైనస్ ప్రొడక్ట్స్ అని ఏయో చెప్తారు, అది గుర్తుంటే ఓకే సార్. అవేమి లేదు అంటే హ్యాపీగా చెప్తాను, చిన్న కాన్సెప్ట్ లాజిక్ లాజిక్ ప్రకారం అయిపోతారా, ఈజీగా అయిపోయింది చూడండి. ఇంకా మీ ఫార్ములాస్ ఏం గుర్తుండవు, ఫార్ములా వాడేది ఒకే ఒక చోటరా, ఎక్కడ బాండ్ ఎనర్జీస్ ఇచ్చినప్పుడే మన ఫార్ములా. వన్ మినిట్ రా, వన్ మినిట్, వన్ మినిట్. సారీరా, రాసిపెట్టాను. ఓకే బొమ్మిడి రాసి పెడతాను రా, స్టాండర్డ్ రైట్. మా బాండ్ ఎనర్జీస్ ఇచ్చినప్పుడే రా, బాండ్ ఎనర్జీస్ ఇచ్చినప్పుడే ఓకే. మన ఫార్ములా ఏంటి, బాండ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్ మైనస్ బాండ్ ఎనర్జీ ఆఫ్ ప్రొడక్ట్, బాండ్ ఎనర్జీ ఆఫ్ ప్రొడక్ట్. ఇవి తప్ప మిగతా ఎక్కడ ఫార్ములా వాడక్కర్లేదు, ఫార్ములా వాడక్కల. మోడల్స్ వన్ ఫస్ట్ వన్ వాడి ఎగ్జామ్ లో హీట్ ఆఫ్ కంబషన్ ఆఫ్ కార్బన్ హైడ్రోజన్ బెంజీన్ కంబషన్స్ ఇస్తారు, హీట్ ఆఫ్ కంబషన్ ఆఫ్ కార్బన్ హైడ్రోజన్ అండ్ బెంజీన్ ఆర్ మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ ఇలా ఇస్తారు. క్యాలిక్యులేట్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బెంజీన్ అంటారు అమ్మా, హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బెంజీన్ ఫస్ట్ మోడల్ ఎలా సార్. వాడి ఈక్వేషన్లు ఏమి ఇవ్వాల, ఈక్వేషన్లు కానీ ఏమి ఇవ్వమన్నప్పుడు కంబషన్ అడిగాడు సార. కంబషన్ అన్నప్పుడు ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకోవాలరా, ఇలాగా కంబషన్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చింది కూడా కంబషన్, ఎంత ఇచ్చాడు మైనస్ ఎక్స్, విడిగా రాసుకోవాలి డెల్టా హెచ్ మైనస్ ఎక్స్. కంబషన్ ఆఫ్ హైడ్రోజన్ హెచ్ టు మైనస్ వై, కంబషన్ ఆఫ్ బెంజీన్ అంటే ఇదే ఇచ్చాడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకోవాలి మైనస్ జెడ్, అయిపోయిందా. ఏదైతే కనుక్కోమన్నాడు అది కంప్లీట్ రాసుకోవాలిరా, ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసి రాసుకోవాలి. ఫార్మేషన్ ఆఫ్ బెంజీన్ అన్నాడు, ఫార్మేషన్ ఆఫ్ బెంజీన్ అంటే సార్ బెంజీన్ అంటే ఇటు రాసుకోవాలి, దాని నుంచి బ్యాలెన్స్ చేయాలి సిక్స్ సి ప్లస్ త్రీ హెచ్ టు. ఏదైతే కనుక్కోమన్నాడో అది మాత్రం బ్యాలెన్స్ చేసి రాసుకోవాలరా డెల్టా హెచ్, ఇది అడిగారమ్మా క్వశ్చన్ మార్క్. ఇవి మనం బుక్లో రాసుకోవడం ఇలాగా రైట్, ఎలాగా మీరు ఏం ఆలోచించదురా. డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు సార్ ఇక్కడి నుంచి రండి స్టార్టింగ్, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి సిక్స్, సిక్సేనా రైట్ సార్. మనకు కావాల్సిన ఈక్వేషన్ లో ఉన్న కార్బన్ అండ్ ఇక్కడ ఉన్న కార్బన్స్ సేమ్ సైడా ఆపోజిట్ సైడ్, అంటే రెండు రియాక్టెంట్ సైడే ఉన్నాయి. రియాక్టెంట్ సైడ్ ఉన్నప్పుడు దాని యొక్క డెల్టా హెచ్ వాల్యూ మార్చమాకండి మైనస్ ఎక్స్ రా, ప్లస్ హై అన్ని ప్లస్ లేదా త్రీ ఇంటూ హైడ్రోజన్ సేమ్ సైడా ఆపోజిట్ సైడా, రెండు రియాక్టెంట్ సైడే ఉన్నాయి, డెల్టా హెచ్ వాల్యూ మార్చమాకండి మైనస్ వై, ప్లస్ ప్లసేరా ప్లసే బెంజీన్ వన్, కానీ బెంజీన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్
opposite direction. Opposite direction na pur delta H value sign marchera plus Z hai dama. Malik apne jaate na dra. Aad apne sir question lo combustion situated. Formation adiga dama. Combustion adiga na pur aadi equation hai vibhula kaapatti. Happy ka carbon combustion ante left hand side. Cross kunda. Formation ante equation cross kunda ara. మనకి ఎలా కనుక్కుంటాం సార్ కార్బన్ సేమ్ సైడ్ ఉంటే సైన్ మార్చదురా ఓకే హైడ్రోజన్ సేమ్ సైడ్ సైన్ మార్చరా బట్ బెంజీన్ ఈ ప్రెజెంట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి దానికి ఇచ్చిన డెల్టా హెచ్ వాల్యూ మారింది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫార్మేషన్ అంటే పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉంటే నేను చెప్తున్నా వాల్యూ వాడు ఎంతో కొంత వాల్యూ ఇస్తాడు హీట్ ఆఫ్ కంబషన్ ఆఫ్ హైడ్రోజన్ వై అంటే మైనస్ వై అంటారు ఉంటే మీకు ఐడియా ఉండటం కూడా సింపుల్ పెడతాను రా నెక్స్ట్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఈథేన్ C2H6 జెడ్ క్యాలిక్యులేట్ హీట్ ఆఫ్ హైడ్రోజినేషన్ ఆఫ్ హీట్ ఆఫ్ హైడ్రోజినేషన్ ఆఫ్ ఎసిటిలీన్ అంటారు క్యాలిక్యులేట్ హీట్ ఆఫ్ హైడ్రోజినేషన్ ఆఫ్ ఎసిటిలీన్ ఈక్వేషన్స్ ఇవ్వలారా ఈక్వేషన్స్ ఏమి ఇవ్వాల జస్ట్ ఏమి ఇచ్చాడు ఫార్మేషన్ అని ఇచ్చాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఫార్మేషన్ అన్నాడు ఫార్మేషన్ అంటే ఇటేగా రాసుకోవాలి సో C2H2 బ్యాలెన్సింగ్ అక్కలరా మనకి ఏది అడిగాడో అది బ్యాలెన్స్ చేసుకోండి మిగతా షార్ట్ కట్ డెల్టా హెచ్ ఎంత ఎక్స్ హీట్ ఆఫ్ కంబషన్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఇటు రాసుకో ఎవరమ్మా కంబషన్ ఇటు కదా ఎంత మైనస్ వై ఇచ్చాడు వై హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఈథేన్ C2H6 అమ్మ జెడ్ ఇచ్చాడు కనుక్కోమంది హీట్ ఆఫ్ హైడ్రోజినేషన్ ఆఫ్ ఎసిటిలీన్ హైడ్రోజినేషన్ అంటే H2 కలపాలరా C2H2+H2 అంటే ఎసిటిలీన్ రెండు పై బాండ్స్ ఉంటాయి ఒక్కొక్క పై బాండ్కి ఒక H2 రా కాబట్టి వి గెట్ C2H6 2H2 రైట్ డెల్టా హెచ్ సార్ ఎసిటిలీన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఒకటే ఉంది కాబట్టి ఎసిటిలీన్ 1 ఆపోజిట్ డైరెక్షన్ కాదు సైన్ మార్చాం హైడ్రోజన్ సేమ్ సైడ్ సైన్ మార్చక్కర్లరా ప్లస్ 2 × Y ఇచ్చాడు కాబట్టి వైఏ ఈథేన్ సేమ్ డైరెక్షన్ కాబట్టి సైన్ మార్చకూడదురా యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటారా ఇలా వచ్చేస్తా ఆన్సర్ సింపుల్ ఇది ఎప్పుడు ఆల్రెడీ మీకు ఒకవేళ పార్టీకి ఐడియా ఉంటే ఫాలో అవ్వండి అంతేకాని మళ్ళీ రెండు కన్ఫ్యూజ్ అయిపోతారా కాబట్టి పార్టీ మీకు గుర్తుంది అంటే అది ఫాలో అవ్వండి లేదు సార్ ఇది ఫాలో అవ్వండి ఇది ఒక మోడల్ ఇంకొక మోడల్ ఎలా ఇస్తాడు చూసుకోండి చెప్తాను రా జాగ్రత్త చూసుకోండి అరే H2 కదరా హెచ్ అంటారు కదమ్మా H2 అంటారు ఫార్మేషన్ కంబషన్ ఆఫ్ H2 అంటారు హెచ్ అనకూడదు నెక్స్ట్ ప్రే చూడండి C6H6 రాంగ్ ఎందుకు వచ్చిందిరా రే చూడు C6 మైనస్ జెడ్ ఎలా అయిద్దమ్మా మైనస్ జెడ్ ఎలా అయిద్దిరా ప్లస్ జెడ్ అయిద్దిరా మా మైనస్ అదే రియాక్టెన్స్ ప్రొడక్ట్స్ మైనస్ అని కాదు రియాక్టెన్స్ సైడ్ మనకు కావాల్సిన ఈక్వేషన్ మనకు కావాల్సిన ఈక్వేషన్ లోను మనకి ఇచ్చిన డేటాలో రెండు సేమ్ సైడ్ ఉంటే సైన్ అలాగే ఉంచేస్తాం ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే సైన్ మారుస్తాం ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే సైన్ మారుస్తాం రైట్ ఇక్కడ చూడండి హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఎథిలీన్ అన్నాడు అంటే ఫార్మేషన్ అంటే అటు రాసుకోవాలి కంబషన్ ఆఫ్ హైడ్రోజన్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫార్మేషన్ ఆఫ్ ఈథేన్ అంటే మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్
వాడి హైడ్రోజనేషన్ అంటే H2 కలపడం ఈ రెండు ఎలా ఉన్నాయి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి దీని యొక్క సైన్ మార్చారు ప్లస్ అల్ల మైనస్ హైడ్రోజన్ సేమ్ సైడ్ ఉందిరా రియాక్టెంట్ సైడ్ రెండు కాబట్టి సైన్ మార్చలేదు ఈథేన్స్ కూడా రెండు సేమ్ సైడ్ ఉన్నాయిరా కాబట్టి సైన్ మార్చల అంతేగాని రియాక్టెంట్స్ మైనస్ ప్రొడక్ట్స్ ప్లస్ అది వేరు అది ఈక్విలిబ్రియం ఇది వేరమ్మా థర్మోడైనమిక్స్ ఓకే దానికి దీనికి సంబంధం ఉండదు నెక్స్ట్ ఇంకో మోడల్ ఇంకో మోడల్ వాడు ఈటా ఫార్మేషన్ Al2O3 eta formation of Fe2O3 eta formation of Al2O3 minus 400 eta formation of Fe2O3 minus 190 calculate delta H for Fe2O3 gives rise to 2Fe plus Al2O3 Al2O3 అంటే వాడు హీట్ ఆఫ్ ఫార్మేషన్ చెప్పాడు ఈక్వేషన్ వాడే చేశాడమ్మా ఈక్వేషన్ వాడే చేశాడు మనం రాసుకోవక్కర్లా కానీ వాడికి అది ఇచ్చిన డేటా Al2O3 ఎలా ఉందా సార్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ Al2O3 అంటే ప్రొడక్ట్ సైడ్ Al2O3 రాసుకుంటాం ఎంత మైనస్ 400 హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ Fe2O3 ఎంత రాసుకుంటాం మైనస్ 190 రైట్ ఇప్పుడు డెల్టా హెచ్ సార్ ఎలిమెంట్ గురించి చెప్పాడా చెప్పలేదంటే వదిలేసాయి అయిపోయింది Fe2O3 ఆపోజిట్ సైడా సేమ్ సైడరా ఆపోజిట్ రియాక్టెంట్ సైడ్ ఉంది అక్కడ ప్రొడక్ట్ సైడ్ వచ్చింది ఆపోజిట్ డైరెక్షన్ సైన్ మార్చు ప్లస్ 190 ఐరన్ గురించి చెప్పలేదు వదిలేసాయి Al2O3 సేమ్ డైరెక్షన్ కానీ సైన్ అలాగే ఉంచు మైనస్ 400 సేమ్ అలాగే రా ఓకే ఇది ఒక మోడల్ ఇంకో మోడల్ H2S plus 3/2 O2 gives rise to H2O plus SO3 SO2 minus 136.7 H2 plus half O2 gives rise to H2O minus 68.4 S plus O2 gives rise to SO2 minus 71 ఏం కనుక్కోమన్నాడు ఈటా ఫార్మేషన్ ఆఫ్ H2S ఈటా ఫార్మేషన్ H2S మరి ఇప్పుడు ఫస్ట్ మూడు మోడల్స్ ఉండే ఫస్ట్ మూడు సంస్థకి ఈక్వేషన్ వాడు ఇవ్వలేదు మనమే ఫార్మేషన్ లో కంబషన్ కానీ ఇప్పుడు వాడు నాలుగు ఈక్వేషన్ ఇచ్చేస్తారమ్మా ఇచ్చేసి అండ్ ఆస్క్ ఫైండ్ అవుట్ అనదర్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఏదో అడుగుతాడు అప్పుడు మనం పాత మోడల్ చేయకూడదు ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్ చేసినట్టు సార్ ఫార్మేషన్ కాబట్టి ఇలా రాసేసుకుందాం H2S రాసుకుందాం H2S అంటే H2 ప్లస్ S సార్ అప్పుడు మనకి H2 సేమ్ సైడా ఆపోజిట్ సైడా సల్ఫర్ సేమ్ సైడా ఆపోజిట్ సైడా అది తప్పమ్మా అలా చేయకూడదు ఓకే గుర్తుంచుకోండి ఇది ఆ ఈక్వేషన్ వాడే చేశాడు ఈక్వేషన్ ఇచ్చేసి అండ్ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ది ఫార్మేషన్ ఆఫ్ H2S ఇలా అడిగినప్పుడు ఏం చేయాలి బై యూజింగ్ దిస్ ఈక్వేషన్ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనకి ఈ ఈక్వేషన్ రావాలరా మళ్ళీ చెప్తాను చూడమ్మా
ఫస్ట్ మోడల్స్ వేరు ఈ మోడల్ ఏంటి దే విల్ గివ్ ద ఈక్వేషన్స్ ఈక్వేషన్ వాడే ఇచ్చేసి అండ్ ఆస్క్ టు ఫైండ్ అవుట్ హీట్ ఆఫ్ కంబషన్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఏదో అడుగుతాడు మనకు కావాల్సిన ఈక్వేషన్ పక్కన రాసుకుని ఈక్వేషన్ ఏం చేస్తే మనకి ఇది వస్తుంది అని చూసుకోవాలిరా ఎలాగా సార్ ఏం చేద్దాం ఫస్ట్ ఎంచిపోయిన ఏదే ఉందిరా మనకు కావాల్సిన రియాక్టెంట్ సైడ్ ఉందా ప్రొడక్ట్ సైడ్ ఉందా రియాక్టెంట్ అంటే ప్రొడక్ట్ సైడ్ ఉంది సో ఫస్ట్ ఈక్వేషన్ రివర్స్ గెస్సింగ్ అంతేరా ఫస్ట్ ఈక్వేషన్ రివర్స్ H2O ప్లస్ SO2 గివ్స్ రైజ్ టు H2S ప్లస్ 3/2 O2 రివర్స్ చేశాం కాబట్టి సైన్ మారిద్రా 136.7 నెక్స్ట్ ఇది ఇక్కడ అలాగే ఉంచేద్దాం ఇలాగే ఉంచేద్దాం H2 ప్లస్ O2 గెస్సింగ్ ఎర్రో H2O మైనస్ 68.4 -68.4 సల్ఫర్ కూడా అలాగే ఉంచు S ప్లస్ O2 గివ్స్ రైజ్ టు SO2 71 ఇవన్నీ యాడ్ చేయి వాటర్ వాటర్ క్యాన్సిల్ SO2 క్యాన్సిల్ క్యాన్సిల్ అంటే మనకు మిగిలింది H2 ప్లస్ S గివ్స్ రైజ్ టు H2S అంటే ఇవన్నీ యాడ్ చేయడం మేరా అంటే ప్లస్ 136.7 -68.4 -71 యాడ్ చేసుకుంటే అంతేగాని ఇందాక చెప్పిన మోడల్స్ ప్రకారం సేమ్ సైడ్ ఉంటే సార్ ఎక్కడ లక్కీగా సెట్ అవ్వచ్చామో కానీ ఎక్కడ అలా కొన్ని చోట్ల సెట్ అవ్వదు కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ ఇచ్చి ఇంకో ఈక్వేషన్ కనుక్కోమంటే ఈక్వేషన్ వచ్చేటట్టు దీన్ని మార్చుకోవాలరా కొన్నిసార్లు డబల్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు ఆఫ్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఉంటాయమ్మా ఇంకో మోడల్ చెప్తాను చూడండి ఒక ఇంకో మోడల్ చెప్తాను 1 మినిట్ అయినాక అప్పుడు ఇంకో క్వశ్చన్ రా రేపు తొందరగా ఒక్కసారి చూసుకోనమ్మా మరి చెప్పేస్తాను అదే ఒక నిమిషం సరిపోయింది లేదా సరిపోయింది అర్థం చేసుకోండి N2 ప్లస్ O2 N2 ప్లస్ 2 O2 గివ్స్ రైజ్ టు 2NO2 ప్లస్ X కిలోజౌల్స్ 2NO ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 2NO2 ప్లస్ Y కిలోజౌల్స్ Y కిలోజౌల్స్ క్యాలిక్యులేట్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ NO అన్నారు క్యాలిక్యులేట్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ NO అమ్మా ఎప్పుడైనా సరే ఇప్పటిదాకా నేను చెప్పిన చోట్ల డెల్టా హెచ్ అనేది విడిగా రాసుకోవాలి ఎప్పుడు ఈక్వేషన్ లో ఉండకూడదురా డెల్టా హెచ్ ఎప్పుడు ఈ డెల్టా హెచ్ విడిగా రావాలి ఈక్వేషన్ తో ఉండకూడదు అంటే దీన్ని మార్చుకోవాలి దీన్ని మార్చుకోవాలంటే ఈక్వేషన్ ఏంటి N2 ప్లస్ 2 O2 గివ్స్ రైజ్ టు 2NO2 డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్రా ఎక్సోధర్మిక్ కదమ్మా ప్రొడక్ట్ సైడ్ అనేది ఉంటే ఎక్సోధర్మిక్ దీనికి 2NO ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 2NO2 డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు -5 మనకి అడిగింది ఏంటి ఫార్మేషన్ ఆఫ్ N2 అంటే హాఫ్ N2 ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైజ్ టు NO ఇది కావాలి ఏం చేద్దాం సార్ ఫస్ట్ ఈక్వేషన్ ని అలాగే ఉంచు ఫస్ట్ ఈక్వేషన్ అలాగే ఉంచురా N2 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 2NO2 మైనస్ X సెకండ్ ఈక్వేషన్ రివర్స్ చేయరా సెకండ్ ఈక్వేషన్ రివర్స్ చేయి గివ్స్ రైజ్ టు 2NO ప్లస్ O2 రివర్స్ చేసాం కాబట్టి ప్లస్ 5 రెండు యాడ్ చేయి 2NO2 2NO2 O2 O2 క్యాన్సిల్ మనకి మిగిలింది ఏంటి N2 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 2NO మైనస్ X ప్లస్ 5
కానీ ఫార్మేషన్ అంటే ఎన్ని మోల్స్ లెక్కేసుకోవాలి 1 మోల్ అంటే బై 2 చేసుకోవాలరా అంటే y - x / 2 అయితే y - x / 2 ఒకసారి చూసుకోండమ్మా రైట్ వెరీ గుడ్ ఓకేరా ఓకే ఇది ఈ రెండు మూడు మోడల్స్ అర్థమైందియా ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్ ఇయనే అర్థమైని అంటే 100% కి అర్థమైపోయినట్టేరా ప్రతిదీ చేయగలరు ఓకే నెక్స్ట్ అసైన్మెంట్ పెడతానరా మధ్యాహ్నం చేద్దరు కానీ నిన్న కూడా చేశారు మరి చాలా మంది చేశారా అండ్ ఇంకా ఎక్కువ మంది అంటే అవుట్ ఆఫ్ 100 మెంబర్స్ ఉంటే చాలా మంది రాయాలి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 10 to 11 మెంబర్స్ దాకా చేస్తారమ్మా సమ్స్ వెరీ గుడ్ రా కంగ్రాట్స్ ఎదవల్లారా నీకన్నా అబ్బాయిలు బెటర్ మొత్తం సమ్స్ అని చేసి పెడుతున్నారు మీరు అసలు చేయట్లేదు అబ్బాయిలు అనుకోరా కష్టపడతారు ఎదవల్లారా మీరే ఏం కష్టపడట్లా తరుణ్ గారు ఉన్నాడంటే ఆ 24 గంటలు ఆన్లైన్ ఉంటాడు ఆ ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు చూసినా యాక్టివ్ లోనే ఉంటాడు చేయట్లేరా చదవాలి మా కష్టపడండి అరే ఎవరి దగ్గర అయినా సరే ఓల్డ్ పేపర్ మనకి రివిజన్ జరిగినప్పుడు థర్మోడైనమిక్స్ పేపర్ ఉందిరా థర్మోడైనమిక్స్ ఎగ్జామ్ జరిగింది ఆ టైంలో థర్మోడైనమిక్స్ ఒకటి థర్మో కెమిస్ట్రీ జరిగింది ఇన్ ద మంత్ ఆఫ్ మే ఎవరి దగ్గర పేపర్ ఉంటే నాకు పెట్టండి మధ్యాహ్నం గ్రూప్ లో పెడతాను మన థర్మో కెమిస్ట్రీ థర్మోడైనమిక్స్ సంబంధించి ఆ రోజు వీకెండ్ జరిగినప్పుడు ఉంటే రైట్ ఇంకేమైనా డిఫరెంట్ మోడల్స్ ఏమైనా ఉన్నాయా అంటే అంతేరా రైట్ జాగ్రత్తమ్మా ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ కాదురా అడ్వాన్స్ అడుగుతాడు మెయిన్స్ అయితే అడగడు మ్యాక్సిమం హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ రా హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ మా అడ్వాన్స్ అడుగుతాడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలరా కొంచెం మిగతా అయితే చేసేసుకోవచ్చు ఇది కుపిస్తుందా మా చూడండి వన్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్ రియాక్ట్ విత్ వన్ ఈక్వలెంట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ రియాక్ట్ విత్ వన్ ఈక్వలెంట్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్ react together to give 1 mole of water the amount of heat liberated no chance of absorption ra amount of heat liberated is called as heat of neutralization ippudu daaka ekkada values fixed levu but ikkada fixed amma -57.3 kilojoules per mole -57.3 kilojoules per mole or -13.7 kilocalories per mole right heat of neutralization ante the amount of heat liberated when 1 mole of water is formed from one mole of water formed ayinappudu ఎంత హీట్ అయితే లిబరేట్ అయిందో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇంటమా హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ అండ్ ఈస్ ఆల్వేస్ ఫిక్స్డ్ 57.3 ఆర్ 13.7 కిలో క్యాలరీస్ అండ్ స్ట్రాంగ్ గ్యాస్ ఇస్ స్ట్రాంగ్ బేస్ మరి మాకు ఎలా తెలుసు సార్ మనకి మన సమస్య ఎలా చేస్తామరా అంటే మన సమస్య చేసేటప్పుడు ఎలాగరా స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అమ్మా ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ సార్ ఎప్పుడైనా సరే నార్మాలిటీలో మార్చుకోవాలి ఇంటూ వాల్యూమ్ ఎంత అవ్వాలరా అంటే 1000 అమ్మా వాల్యూమ్ ఇన్ ఎంఎల్ 1000 బేస్ కూడా 1000 అవ్వాలరా అప్పుడు వీ గెట్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎంత అంటే -13.7 కిలో క్యాలరీ జాగ్రత్త అర్థం చేసుకోండి అమ్మా అలాగే కాకుండా సార్ నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్ ఇచ్చాడనుకోరా వాల్యూమ్ ఇన్ లీటర్స్ 1 liter నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ మొలారిటీ రాయకూడదు నార్మాలిటీ
okay, minus 13.7 kilo calories. Weight paranga adigada, weight paranga adigada. Equivalent weight of acid combines with equivalent weight of base, then we get minus 13.7 kilocalories, minus 13.7 kilocalories. For example, chun 2m H2SO4, 100 ml of H2SO4 reacts with 100 ml of 2m NaOH. Calculate enthalpy of neutralization. Enthalpy of neutralization అంటాడు మనం. ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేట్ అయింది అని చెప్తా ఉంటాడు. అడిగినప్పుడు మనకి డేటా ఎలా రాస్తాం? యాసిడ్ ఎంత అవ్వాలరా? యాసిడ్ బేస్ అండ్ డెల్టా హెచ్ అంతేనమ్మా. వాల్యూమ్ ఎంఎల్ ఇచ్చాడు, మొలారిటీ అంటే నార్మాలిటీలో మార్చుకున్నాం అనుకోరా, ఆ రెండు 1000 అవ్వాలి. బేస్ కూడా 1000 అయితే మనకి మైనస్ 13.7 ఫిక్స్డ్ రా. కానీ అది ఇచ్చింది 400 యాసిడ్, నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ఎంఎల్, నార్మాలిటీ రెండు 480, 400 బేస్ వచ్చి 200. ఇప్పుడు ఎంత అని అడిగారు. సో వెన్ టూ రియాక్టెంట్ టూ ఇచ్చినప్పుడు ఒక క్లోజ్ చేయడం కదా, క్లోజ్ చేసుకో. 1000 కి 1000 కావాలి, 400 కి 400 కావాలి, బట్ ఇచ్చింది 200. అంటే ఇది లిమిటింగ్ రియేజెంట్, ఇది ఎక్సెస్ రియేజెంట్ రా. అండ్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ లిమిటింగ్. దీంతో పని లేదు, ఇంకా ఎక్సెస్ తో పని లేదురా. 1000 కి 13.7 అయితే 200 కి ఎంత? సో మైనస్ 13 ఆన్సర్ వద్దురే, ఆన్సర్ వద్దు. మీరు చెప్పే క్వశ్చన్ అర్థమైందో లేదో చెప్పండి చాలు, ఆ మోడల్ అర్థమైందో లేదో చెప్పండి చాలు. అంతేకాని క్వశ్చన్ నాకు ఆన్సర్ వద్దు, కానీ ఇలా ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. ఇలాగా ఆ ఎంఎల్ ఇచ్చాడు, మొలారిటీ ఇచ్చాడు, సో మల్టిప్లై 1000 1000 ఫిక్స్డ్ అది, ఇలా తీసుకుంటాం. ఎస్ సార్ నో సార్ చెప్పండి చాలు, ఆన్సర్ వద్దు నాకు. మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి రా మా ఒకసారి, ఇంకో ఒక ఇద్దరు ముగ్గురు చూడండి. ఎప్పుడైనా సరే హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ కనుక్కోమని మొలారిటీ ఆఫ్ యాసిడ్, వాల్యూమ్ ఆఫ్ యాసిడ్, మొలారిటీ ఆఫ్ బేస్, వాల్యూమ్ ఇచ్చారనుకోరా. మనకి వాల్యూమ్ ఎంఎల్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫిక్స్డ్ 1000 1000 1000 1000 అయితే మైనస్ 13.7 కిలో క్యాలరీస్ ఫిక్స్డ్. వాడు ఇచ్చింది నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ఎంఎల్ రాసుకోవాలరా. నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ఎంఎల్ ఎంత? 400 అమ్మ. నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ఎంఎల్ 200 రా. ఎన్ఏఓహెచ్ కి నార్మాలిటీ అన్న మొలారిటీ అన్న ఒకటే, ఇక్కడ ఇంటూ 2 కాబట్టి 4 అయిందిరా. రైట్, ఇప్పుడు ఇది ఎంత అని అడిగాడు. ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలరా అంటే ఒకటి క్లోజ్ చేసుకోండి అమ్మా, యాసిడ్ కానీ బేస్ కానీ ఏదో ఒకటి క్లోజ్ చేసుకోండి ఇస్తారా. ఓకే, లెట్ అస్ క్లిక్ 400 200 క్లోజ్ చేస్తాం. లెక్క ప్రకారం 1000 కి 1000 కావాలి, 400 కి ఎంత కావాలి? 400 కావాలి, బట్ గివెన్ ఈస్ 200. అంటే అనుకున్న దానికన్నా తక్కువ ఇచ్చిన దాన్ని లిమిటింగ్ రియేజెంట్, ఎక్సెస్ రియేజెంట్. ఎక్సెస్ కొట్టేసాయి, ఎప్పుడు కొట్టేసాయి, కొట్టేస్తే లిమిటింగ్ ప్రకారం కనుక్కోరా. 1000 కి 13.7 అయితే 200 కి ఎంత? ఓకేనా ఇప్పుడు? ఓకేనా అందరికి? వరప్రసాద్ సార్ ఒరే ఏఎంసీ డౌట్ ఏంట్రా? ఒరే ఏఎంసీ డౌట్ ఏంటమ్మా, అర్థం అవ్వలేదా? ఒరే చెప్తాన్రా చిన్నడా రిత్విక్, చెప్తాన్రా రైట్. అందుకే ఇక్కడి నుంచి ఇక్కడ రాస్తున్నాడు, ఇందాక నుంచి రాస్తున్నా. ఏం రాస్తున్నాం? స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అని చెప్తున్నానరా. ఓకే చెప్తానమ్మా, స్ట్రాంగ్ యాసిడ్ అని రైట్. సో ఇది మనకి చేసే విధానం సేమ్ సార్. 4.9 గ్రామ్స్ ఆఫ్ H2SO4 రియాక్ట్ విత్ 40 గ్రామ్స్ ఆఫ్ NaOH. ద అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్ అన్నాడు సార్. వెయిట్స్ పరంగా అడిగాడు,
वेट परंग वेट मामूल सल्फ्यूरिक एसिड ईक्विवेलेंट वेट 49 कदम्मा ग्राम मॉलिक्यूलर वेट बाय 2 NaOH ईक्विवेलेंट वेट 40 అంటే -13.7 వాడే ఇచ్చాడు ఇది 4.9 ఇచ్చాడు ఇది 40 ఇచ్చాడు క్వశ్చన్ మార్క్ రెండు ఇచ్చాడు కదా ఒకటి క్లోజ్ చేయి 49 కి 40 కావాలి 4.9 కి ఎంత 4 కావాలి కానీ అడ ఎంత ఇచ్చాడు 40 ఓకేనా అప్పుడు ఇది ఎక్సెస్ రియాజెంట్ ఇది లిమిటింగ్ రియాజెంట్ కొట్టే ఎక్సెస్ లిమిటింగ్ ప్రకారం కనుక్కోరా అరే ఏఎంసీ ఓకేనా నీకు కూడా అర్జునమ మోడల్ ఇవన్నీ స్ట్రాంగ్ గ్యాస్ ఓకేరా రైట్ 3.7 రైట్ కదా రైట్ అమ్మా రైట్ ఇప్పుడు జాడ్ చూడండి ఇవన్నీ దేనికి రా అంటే అమ్మా అప్లికబుల్ ఫర్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ రా స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అన్నప్పుడు ఎప్పుడు ఇంకా ఫిక్స్డ్ 57.3 బట్ Whenever HF, HF, మిగతా వాటి కాదు ఓన్లీ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అంటే వన్ ఈక్విలెంట్ ఆఫ్ యాసిడ్ హెచ్ఎఫ్ రియాక్ట్ విత్ స్ట్రాంగ్ బేస్ స్ట్రాంగ్ బేస్ తో రియాక్ట్ అయినప్పుడు ఇది కూడా వన్ ఈక్విలెంట్ మామూలు మనం ఏమనుకుంటామంటే 13.7 బట్ ఇక్కడ ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ విల్ బి మోర్ దాన్ -13 అంటే 13.7 కన్నా ఎక్కువ వచ్చిందమ్మా నెగటివ్ సైన్ ఇండికేట్ ఎనర్జీ ఇస్ రిలీజ్ 13.7 కన్నా ఎక్కువ వచ్చిద్రా బికాస్ ద ఫార్మ్డ్ ఎన్ఏఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయి ఎన్ఏఎఫ్ అని చెప్పిన ఎన్ఏ వచ్చని ద ఫార్మ్డ్ ఎఫ్ మైనస్ బికాస్ ఆఫ్ మోర్ హైడ్రేషన్ రా హైడ్రేషన్ అనేది ఎక్కువ జరగటం వల్ల 13.7 కానీ ఎక్సెస్ వస్తారా అంటే వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే హెచ్ఎఫ్ ప్లస్ ఎన్ఏఓహెచ్ యూస్ రైస్ టు అరే 1 మినిట్ రా చిన్న ఒక 2 మినిట్స్ ఆగండి రా యూస్ రైస్ టు డెల్టా హెచ్ -13.7 -15.8 -12.5 ఇస్తాడు మనకి ఎప్పుడైనా సరే హెచ్ఎఫ్ కనపడింది అంటే 13.7 కన్నా ఎక్కువే ఉండాలి 13.7 కన్నా ఎక్కువ అంటే ఇదిరా ఇది కాదు ద నెగటివ్ సైన్ ఇండికేట్స్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్ వై హెచ్ఎఫ్ అంటే వై హెచ్ఎఫ్ గివ్స్ మోర్ ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ అంటే ద ఫార్మ్డ్ ఎఫ్ మైనస్ అయాన్ అండర్గో ఎక్సెస్ ఆఫ్ హైడ్రేషన్ హైడ్రేషన్ ఎక్కువ జరగటం వల్ల వస్తుంది అమ్మా హెచ్ఎఫ్ ఇది కాకుండా ఇలా కాకుండా ఇంకొకటమ్మా ఇంకొకటి రా ఇక్కడ మైనస్ వాల్యూస్ ఇండికేట్ ఎనర్జీ రిలీజ్ అనే రోజు అంతేగాని వేరే విధంగా తీసుకోకూడదు మైనస్ కన్సిడర్ చేయకూడదు ఎప్పుడు రైట్ వెరీ 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 ఇంకొక పాయింట్ చిన్న పాయింట్ రా వెన్ యూ టేక్ వీక్ యాసిడ్ ఆర్ వీక్ బేసెస్ రా వీక్ యాసిడ్స్ కానీ వీక్ బేసెస్ కానీ తీసుకున్నప్పుడు The enthalpy of neutralization will be less than 13.7 kilocalories. మన అనుకున్న వాల్యూ కన్నా తక్కువ వస్తుంది ఇందుకు సార్ వీక్ యాసిడ్ వీక్ బేస్ యొక్క డిసోసియేషన్ కోసం ఓకే సమ్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూజ్డ్ ఫర్ అయనైజేషన్ ఆఫ్ వీక్ యాసిడ్ ఆర్ వీక్ బేస్ వీక్ యాసిడ్ వీక్ బేస్ 100% విడిపోదు కాబట్టి మన లెక్క ప్రకారం 13.7 రావాల్సిన దానికన్నా తక్కువ వచ్చిద్రా ఆ తగ్గిన ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీక్ యాసిడ్ ఒక స్ట్రాంగ్ బేస్ రియాక్ట్ అయినప్పుడు వచ్చిన ఎనర్జీ 13 కిలో క్యాలరీస్ అన్నారు అప్పుడు మామూలుగా అయితే ఎంత రావాలి మనకి 13.7 రావాలి బట్ ఎంత తగ్గిందిరా 0.7 దట్ డిక్రీజ్ ఇన్ ద ఎనర్జీ విల్ బి టేకెన్ యాజ్ ది హీట్ ఆఫ్ అయనైజేషన్ ఆఫ్ వీక్ యాసిడ్ ఆ తగ్గిన ఎనర్జీ ఎంతైతే తగ్గిందో దట్ ఎనర్జీ ఇస్ యూజ్డ్ టు అయనైజేషన్ ఆఫ్ వీక్ యాసిడ్ అలాగే స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్ రియాక్ట్ అయినప్పుడు మనకు వచ్చిన ఎనర్జీ 12.7 అనుకోరా 12.7 కిలో క్యాలరీస్
ఎంత తగ్గిందో దట్ విల్ బి టేకెన్ యాస్ ది హీట్ ఆఫ్ అయనైజేషన్ ఆఫ్ వీక్ బేస్ సేమ్ ఇప్పుడు ఇదే వీక్ యాసిడ్ వీక్ బేస్ రియాక్ట్ అయితే మనకు వచ్చే ఎనర్జీ దట్ విల్ బి ఈక్వల్ టు మైనస్ 11 అనుకుంటా మైనస్ 11 మైనస్ 11 కాదు 1.7 తగ్గిపోయింది రిమైనింగ్ ఎనర్జీ రాసుకుంటాం ఇది మనకి వీక్ యాసిడ్ వీక్ బేస్ అండ్ దాని ఎంతైతే ఎనర్జీ తగ్గిందో దట్ ఈస్ ఈక్వల్ టు హీట్ ఆఫ్ అయనైజేషన్ ఆఫ్ వీక్ యాసిడ్ వీక్ బేస్ వీక్ యాసిడ్ వీక్ బేస్ అండ్ ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ కనుక్కోవటానికి మనకి వాటర్ కెలోరీమీటర్ ఉంటుంది వాటర్ కెలోరీమీటర్ ఫార్ములా డెల్టా హెచ్ఎన్ ఇస్ ఈక్వల్ టు హెచ్ టీటర్ హెచ్ అంటే ఎలా కనుక్కుంటారు అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు M2 into T2 minus T3 divided by T3 minus T1 minus M1. ఏం సార్ M2 అంటే మాస్ ఆఫ్ వాటర్ ఎట్ T2 డిగ్రీ సెంటీగ్రేడ్ మాస్ ఆఫ్ వాటర్ ఎట్ T2 డిగ్రీ సెంటీగ్రేడ్ M1 అంటే మాస్ ఆఫ్ వాటర్ ఎట్ T1 డిగ్రీ సెంటీగ్రేడ్ రియాక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఒక యావరేజ్ టెంపరేచర్ మిడిల్ టెంపరేచర్ వస్తారా మోడరేట్ ఆ మోడరేట్ ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ది మిక్చర్ ఓకే M1 అంటే మాస్ ఆఫ్ టెంపరేచర్ మాస్ ఆఫ్ లిక్విడ్ ఎట్ T1 డిగ్రీస్ మాస్ ఆఫ్ లిక్విడ్ ఎట్ T2 డిగ్రీస్ M2 T3 అంటే రిజల్టింగ్ టెంపరేచర్ అండ్ తీటా అంటే ఇక్కడ రైజింగ్ టెంపరేచర్ రైజింగ్ టెంపరేచర్ ఇస్ బాంబ్ సారీ వాటర్ కెలోరీమీటర్ ద్వారా వస్తుందమ్మా వాటర్ కెలోరీమీటర్ ఇది హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ ఇందులో మీరు మూడే మూడు పాయింట్స్ గుర్తుంచుకోండి స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే 13.7 అందులో యాసిడ్ వీక్ కానీ బేస్ వీక్ అయితే -13.7 కన్నా తక్కువ ఉంటుంది ఆ తగ్గిన అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది హీట్ ఆఫ్ అయనైజేషన్ ఆఫ్ వీక్ యాసిడ్ ఆర్ వీక్ బేస్ రెండో పాయింట్ మూడో పాయింట్ మనం తీసుకున్న యాసిడ్ లో హెచ్ఎఫ్ వాడామా అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చిద్రా హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ -13.7 కన్నా ఎక్కువ ఉంటది విచ్ కెన్ బి అబ్టైన్డ్ బై ద హైడ్రేషన్ ఆఫ్ ఫ్లోరైడ్ అయాన్ హైడ్రేషన్ అనేది జరగటం వల్ల జరుగుతుంది అని చెప్తాడు అలాగే హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ ఎప్పుడు కనుక్కోమన్నా నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ లెక్కేసుకోవాలరా నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ వచ్చి 1000 అయితే అప్పుడు 13.7 దాన్ని బట్టి మనకి స్టాయికియోమెట్రీ ప్రకారం లిమిటింగ్ యాక్సెస్ ప్రకారం కనుక్కోవచ్చు ఓకే ఇంకొక టూ మోడల్స్ మన బుక్ లో ఉన్నాయి టెంపరేచర్ బేస్ చేసుకుని మన హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ టెంపరేచర్ నోట్స్ లో ఉన్నాయమ్మా ఆ రెండు చేయండి రా ఆ రెండింటిలో ఒకటి రావడానికి అవకాశం ఉంటుంది మరి రేపు అంటే మనం మెయిన్ ప్లాన్ కాబట్టి చూసుకోండి జాగ్రత్తగా ఓకే మధ్యాహ్నం స్టడీ అవర్ రెండు చిన్న రావట్లేదు లేదు కనీసం ట్రై చేయండి బిట్ చేయండి ఓకేనమ్మా రైట్ ఓకే రామన్ ఓకే రా మరి రెసిడెంట్ అమ్మా మరి వింటారా 5 మినిట్స్ రెసిడెన్స్ అనేది చెప్పేస్తాను రెసిడెన్స్ అని చెప్తాను ఒక్క 5 మినిట్స్ ఓకే కెలరిఫిక్ వాల్యూ ఓకే రైట్ ఒక్క 2 మినిట్స్ జస్ట్ అయిపోయింది తప్పదు ఒక్క రోజు వినండి రా రెండు ఉన్నాయిరా రెండు చెప్తాను రెండే రెండు పాయింట్స్ రెసిడెన్స్ ఎనర్జీ ఒకటి చిన్నదిరా రెసిడెన్స్ ఎనర్జీ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు హీట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ మైనస్ థియరిటికల్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ అంటే టెస్లా ప్రకారం గుర్తుందమ్మా టెస్లా ప్రకారం ఫార్మేషన్ లో ప్రొడక్ట్స్ రియాక్టన్స్ ఇది క్వశ్చన్ లో ఇచ్చేస్తాడమ్మా వాల్యూ థియరిటికల్ వాల్యూ మనం కనుక్కోవాలి
theoretical value కనుకోవాలంటే రెండు మోడల్స్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఇందాక కంబషన్ లో ఫార్మేషన్ లో చెప్పి ఆపోజిట్ సైడ్ ఉండే సైన్ మార్చాలి సేమ్ సైడ్ ఉండే సైన్ అలాగే ఉంచి ఫైన్ ఈక్వేషన్ వస్తే ఒక ఈ వాల్యూ దాని థియరిటికల్ వాల్యూ రా ఒక మోడల్ అంటే ఫార్మేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కంబషన్ ఇస్తాడు ఒకటి లేస బాండ్ ఎనర్జీస్ ఇస్తాడు ఆ కాంపౌండ్ యొక్క బాండ్ ఎనర్జీస్ ఇస్తాడు బాండ్ ఎనర్జీస్ ఇస్తే ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్ సో థియరిటికల్ గా మనం కనుక్కుంటాం అడిచిన డేటా బట్టి అలాగే ఎక్స్పెరిమెంటల్ వాల్యూ వాడు ఇస్తాడు ఎగ్జామ్ లో ఎగ్జామ్ లో ఈ వాల్యూ వాడు ఇస్తాడు ఇది మనకి కంపల్సరీ అండ్ ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ వచ్చిద్రా రెసొనెన్స్ ఎనర్జీ ఎప్పుడు కూడా పాజిటివ్ అమ్మ రెసొనెన్స్ ఎనర్జీ అంటే పాజిటివ్ వాల్యూ వచ్చిద్రా అండ్ ఫర్ బెంజీన్ రెసొనెన్స్ ఎనర్జీ ఫర్ బెంజీన్ బెంజీన్ కి 36 కిలో క్యాలరీస్ పర్ మోల్ ఆర్ 150 కిలో జౌల్స్ పర్ మోల్ రిఫిక్షన్ ఇంకా బెంజీన్ కి మిగతా వాటికి అయితే చూసుకుంటా ఉండాలి దీనికి సంబంధించిన బిట్ కూడా మనకి క్వశ్చన్ నోట్స్ లో ఉన్నాయి రెసొనెన్స్ ఎనర్జీ ఫర్ బెంజీన్ ఎక్స్పెరిమెంటల్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ మైనస్ థియరిటికల్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ అలాగే ఇంకోటి కెలరిఫిక్ వాల్యూ అంటారమ్మ వాట్ ఈ మెన్ బై కెలరిఫిక్ వాల్యూ ది అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్ బై ద కంబషన్ ఆఫ్ 1 gram ఆఫ్ సబ్స్టెన్స్ రా 1 gram ఆఫ్ సబ్స్టెన్స్ కంబస్ చేసినప్పుడు వచ్చిన హీట్ ఫర్ ఎగ్జాంపుల్ బెంజీన్ హీట్ ఆఫ్ కంబషన్ ఒక 80 కిలో క్యాలరీస్ పర్ మోల్ అని ఇస్తారు వాట్ ఈస్ ఇట్ క్యాలరిఫిక్ వాల్యూ క్యాలరిఫిక్ వాల్యూ అంటే 80 బై మాలిక్యులర్ వెయిట్ 78 ఆ వచ్చిన వాల్యూస్ కిలో క్యాలరీ పర్ గ్రామ్ దీన్ని క్యాలరిఫిక్ వాల్యూ అంటారమ్మా క్యాలరిఫిక్ వాల్యూ అంటే హీట్ ఆఫ్ కంబషన్ వాల్యూని పర్ మోల్ ఇస్తాడు పర్ గ్రామ్ కనుక్కుంటే క్యాలరిఫిక్ వాల్యూ యాజ్ క్యాలరిఫిక్ వాల్యూ ఇంక్రీజెస్ ఇట్ యాక్ట్ యాజ్ ఎ బెస్ట్ ఫ్యూయల్ రా బెస్ట్ ఫ్యూయల్ గా పనిచేస్తా ఉంటదమ్మా ఇది మనకి మిస్ అయిన టాపిక్ రా రేపు థర్మోడైనమిక్స్ స్టార్ట్ చేస్తానమ్మా రైట్ రచన ఓకే బై అమ్మా